Bueno. Y las todo. Los niveles hoy. Cuántos otros me chintan la bata. Sankranti Pandagato Pandu. Y cobran de Pandaglochi. Wakati. Amavari. జనవరి 9వ తారీఖున ఈ రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది స్కూల్కు పంపించేటువంటి పిల్లల తల్లులకి 6,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేసి 82 లక్షల మంది పిల్లలకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన దిగిపోయేటప్పటికీ 39 లక్షల మందికి పెన్షన్ ఉన్నాయి. ఈరోజు 1వ ఫిబ్రవరి నిన్న ఈరోజు 54 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే దాదాపు 15 లక్షల మందికి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల 9 నెలలు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజే 2,250 రూపాయలు పెన్షన్ చేసి దశల వారీగా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ 3,000 చేస్తానని చెప్పి ఆయన ఆ పెన్షన్ని లబ్ధిదారులు వచ్చి ఆఫీసుల దగ్గర గంటల గంటలు వృద్ధులు వికలాంగులు వితంతువులు అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజానీకం ఇబ్బంది పడకూడదని చెప్పి నిన్న ఒక్కరోజే 54 లక్షల మంది లబ్ధిదారులకి వాలంటీర్లు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికాడ అందించినటువంటి గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రైతు భరోసా దాదాపు 46,50,000 మందికి 13,500 రూపాయల చొప్పున రైతాంగానికి డబ్బులను అందించినటువంటి ఆర్థిక సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి అయితే 15,000 రూపాయలు, రైతు భరోసా 13,500 రూపాయలు, ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో కొత్త పథకాలు. అంటే దాదాపు 90 లక్షల మంది పైన అర్హులుగా కొత్త పథకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 లక్షల మందికి పెన్షన్దారులుగా కొత్త వారికి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చినటువంటి 7-8 నెలల్లో 1 కోటి మందికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి వ్యవసాయం చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకో వితంతువులకో వికలాంగులకో కానీ 1 కోటి మంది పైన ఆర్థిక సహాయం డబ్బు అందించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడులాగా ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉందనగా 10,000 రూపాయలు పసుపు కుంకం అంటే ఈ డబ్బా ఛానల్స్ డబ్బా మీడియా ఓ ఊదర కొట్టేసినాయి. మొదటి సంవత్సరమే 1 కోటి మంది పైన లబ్ధిదారులకి ఈ పథకాన్ని అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా
మరి కొంతమందికి అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు దించేద్దామా, ఎప్పుడు మనం ఎక్కేద్దామా? ఆయన ఎక్కేస్తే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని దోపిడీ చేయొచ్చు, పైరు వీలు చేయొచ్చు, కొట్టుకు తినవచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి కానీ, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా సంతోషపడతారా? వారు నిన్న ఎల్లో మీడియాలో, ఆంధ్రజ్యోతి ఈనాడులో ఒకడేమో 7 నెలల్లో 7 లక్షల మందికి పెన్షన్ల కట్టు, పెన్షన్ల కోత అని వీళ్ళే డింగులు పెడతారు. ఇంకొక నీచుడు ఉన్నాడు కదా వీళ్ళందరికీ బాసు, చంద్రబాబు నాయుడు, ఆయనేమో ట్విట్టర్లో పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒమ్ము చేస్తున్నాడు. ఆయన మీద 420 కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా 420 మోసం చేసినట్టు మోసం చేస్తున్నాడు అంటాడు. నీ బతుకే 420 బతుకు చంద్రబాబుది, ఎందుకంటే నువ్వు పుట్టిన తేదీ 20వ తారీఖు, నువ్వు పుట్టిన నెల 4, నిన్ను మించినటువంటి 420 గాడు ఈ ప్రపంచంలోనే లేడు. కాబట్టి ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుని కూడబలుకుని రాస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తాంటే ఈ మీడియాకి కనబడలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో అయితే అతి పెద్ద వైరస్, అది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చైనాలో కరోనా వైరస్ ఉంది, ఈ రాష్ట్రంలో ఎల్లో వైరస్, దానికన్నా చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్. ముఖ్యమంత్రి గారు 65 సంవత్సరాల నుంచి వయసు పరిమితిని 60 సంవత్సరాలకు తీసుకొచ్చారు. అదేవిధంగా జన్మభూమి కమిటీలు మనకు కావలసిన వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఆయన గాంధీ గారి కళ్ళకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రంలో 135,000 మందిని గ్రామ సెక్రటరియేట్ ఉద్యోగస్తులను పెట్టి, ప్రతి 2,000 మందికి ఒక గ్రామ సెక్రటరియేట్ పెట్టి, దాదాపు 3 లక్షల పైన గ్రామ వాలంటీర్లను నియమించి, మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 72 గంటల్లో మీకు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాలైనా 72 గంటల్లో మీకు అందిస్తానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తాంటే 7 లక్షల మందికి పెన్షన్లకు కట్టు కోత అని చెప్పి బుద్ధి లేని పత్రికలు ప్రచురిస్తాయి. ఈరోజు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో పెన్షన్లో ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు పేరు, ఈనాడు రామోజీరావు గారి పేరు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పేరు, ఓల్డేజ్ పెన్షన్లో ఇలా 3 పేర్లు కూడా ఉంటేనే ఈ రాష్ట్రంలో అందరికి ఇచ్చారని చెప్పి వీళ్ళు భావిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలల నుంచి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేసినట్టు మీ కళ్ళకి కనపడలేదా అని చెప్పి అడుగుతున్నా. ఊరికినే ఉట్టి పుణ్యానికి ఏదోటి గ్లోబల్స్ ప్రచారం కూడా పలుకునే ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద నిందలేసేటువంటి కార్యక్రమం, మీకు పేపర్లో టీవీలో ఉన్నాయని చెప్పి మీ ఇష్టానుసారం రాతలు రాస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అపకృతి వస్తున్నానో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకున్నటువంటి 54 లక్షల మంది ఇళ్ళకి తీసుకొచ్చి పెన్షన్లు అందిస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఆనందం పొందుతున్నారో మీ గుడ్డి కళ్ళకి ఎవరికి ఒకటి కూడా కనపడలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జన్మభూమి కమిటీలు,
చంద్రబాబు నాయుడు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టాడు. పెట్టి దాంట్లో పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఫంక్షన్లు రావు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే మూడు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కూడా ఫంక్షన్లు శాంక్షన్ చేస్తారు, 20 ఎకరాల పొలం ఉన్నా కూడా ఫంక్షన్ రాసి ఇచ్చేస్తారు. అదేవిధంగా ఎవడన్నా 500 1000 ఫంక్షన్ వచ్చినప్పుడు మీకు ఇస్తామంటే ఫంక్షన్ రాసిస్తారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గాలు చేశారు కాబట్టి ఒక క్రమపద్ధతిలో ఒక గైడ్ లైన్స్ పెట్టి నిజమైనటువంటి అర్హులకి, అంటే డబ్బు లేక తినడానికి తిండి లేక చదివించుకోవడానికి పిల్లలకి ఆర్థిక స్తోమత లేక వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద వర్గాలని, పేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ వెరిఫై చేయమని చెప్పి, నిజమైనటువంటి లబ్ధిదారులు అయితే వాళ్ళకి 100% ఉండాలి, దొంగతనంగా దొడ్డిదారిని తీసుకున్నటువంటి పెన్షన్ని తీసివేయమని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, ఈరోజు పెన్షన్లు పోయినాడు ఎవడన్నా 1 లక్ష 2 లక్షల మందికి పోతే పూర్తిగా ఆర్థిక స్తోమత ఉండి అడ్డగోలుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వారికే పెన్షన్లు కట్టేని కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకి ఒక్కళ్ళకు కూడా పోయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఎవరికైనా పెన్షన్ కావాలంటే దీనికి ఈ నెలలోనే పెట్టుకోవాలి లేకపోతే ఈరోజే పెట్టుకోవాలన్నటువంటి ఆంక్షన్ లేవు. మీకు పెన్షన్దారులు ఎవరికన్నా రాకపోతే గ్రామ సచివాలయంలో మీరు అర్జీ పెట్టుకోండి, 72 గంటల్లో పరిశీలించి మీరు అర్హులైతే తప్పకుండా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నిన్న కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేశారు, దాంట్లో ఒక మహానాయకుడు అంటాడు, ఆళ్ళ సంఖ్య నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన చెబుతాడు వైసీపీ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము నిధులు సరిగ్గా తీసుకురాలేకపోయామని. మాట్లాడటానికి ఏమీ లేక మీరెళ్ళేమో వాళ్ళతో చట్టపాటాలు వేసుకుని మేమేం మాట్లాడతామని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్తాం, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తాం, మేము కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తాం అని చెప్పేమో మాట్లాడతారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాక వాళ్ళని అడగక కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లో సరైనటువంటి నిధులు పెట్టలేదని చెప్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలేసి సినిమాలు చేస్తానని చెప్పి ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడని చెప్పి ఒప్పుకున్నాడా అని చెప్పి నేను ఆయన అడుగుతున్నా. కాబట్టి మీరు అలయన్స్ బీజేపీతో పెట్టుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రభుత్వానికో రావాల్సినటువంటి నిధుల కోసం మీరు కూడా పోరాడండి, బీజేపీని ప్రశ్నించండి, కానీ పనిచేసేటువంటి ప్రభుత్వం మీద, పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మీద అనవసరమైనటువంటి విమర్శలు మానుకోవాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ, అదేవిధంగా నిన్న జేసీ దివాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఇదో జగన్ వైరస్ ఈ రాష్ట్రానికి సోకిందంటాడు. నీకు వయసు వచ్చింది, బుద్ధి మాత్రం రాలా, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఈ 40 సంవత్సరాల నుంచి ఎవడ అధికారులు ఉంటే వాడికి భజన కొడతా, చెడతల మోగిస్తా, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో దివాకర్ రెడ్డి ఉంటాడు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీల కోసం, మైనింగ్ కోసం చంద్రబాబు బూట్లు నాకి 500 హెక్టార్ల భూమిని అడ్డగోలుగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో పర్మిట్లు లేకుండా, ట్యాక్సులు కట్టకుండా అడ్డగోలుగా బస్సుల్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి వ్యక్తి దివాకర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఓవర్ స్పీడ్తో, ఓవర్లోడ్తో వెళ్ళి
నలభై యాభై మందిని ఒకే దెబ్బకు చంపేసినటువంటి దుర్మార్గుడు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన చేసినటువంటి అక్రమాలను, ఆయన చేస్తున్నటువంటి అక్రమ సంపాదనను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూల్స్కి విరుద్ధంగా ఉన్నది కాబట్టి బస్సులు సీజ్ చేసి గనులను వెనక్కి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ రాష్ట్రానికి సోకిందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ నీలాంటి దుర్మార్గులకి, ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నటువంటి దుష్టులకి జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ గట్టిగా సోకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి జేసీ దివాకర్ రెడ్డికి లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి దివాకర్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జోలి పెట్టుకుని అడుక్కునేటువంటి కార్యక్రమం ఆగిపోయినట్టుంది. ఇసుక 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 అన్నాడు. ఇసుక మీద కొత్త విధానం రావటం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 700 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి లెక్కలు చెబుతున్నాయి. అంటే నీ 5 సంవత్సరాల టైంలో సంవత్సరానికి 1000 కోట్లు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని నీ ఎల్లో పార్టీ, నీ నాయకులు లూటీ చేశారు. అంటే 5 సంవత్సరాల్లో 5000 కోట్ల రూపాయలు ఇసుక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పాలసీ ప్రకారం. మీరు ఉచిత ఇసుక అని చెప్పి ప్రభుత్వానికి రూపాయి కూడా రాకుండా పంది కొక్కుల్లాగా ఇసుకని, 5000 కోట్ల రూపాయల ఇసుకని తినేశారని చెప్పి మరి ఈరోజు నిరూపితం అవుతుంది. అదేవిధంగా రాజధాని అంశం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, రాయలసీమ వెనకబడి ఉంది, ఒకే చోట అమరావతిలో నిధులన్నీ తీసుకొచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇతర ప్రాంతాలకు డబ్బు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధితో పాటు పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాలని చెప్పి ఆయన తలిస్తే, నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మండల్లో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తావు, బయట నీ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పెట్టి టెంట్లు గుడారాలు వేసి నువ్వు అడుక్కు తినేటువంటి కార్యక్రమం చేసి దీని మీద ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని చూసావు. ఈరోజు ఈ ఉద్యమం ఆ 29 గ్రామాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఆ 29 గ్రామాల్లో కూడా రైతు కూలీలు కానీ, కొంతమంది రైతాంగం కానీ, అయిపోయింది అది అయిపోయింది, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, చేయలేనటువంటి వాగ్దానాలను చెప్పాడు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నిజాయితీగా చేయగలిగినటువంటి జరిగేటువంటి చెప్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలన్నటువంటి దృక్పథం ఈ రాష్ట్ర ప్రజానికం అందరికీ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వెన్ని చించుకో, నువ్వెన్ని నీ ఎల్లో మీడియా, డబ్బా మీడియా, రామోజీరావుని, రాధాకృష్ణని వాడుకుని నీవెంత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలను కానీ, ప్రజల్లో ఆయనకున్నటువంటి బలాన్ని కానీ నువ్వు అంగుళం కూడా కదపలేవని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి రాతలు, పిచ్చి వ్యాసాలు రాయొద్దు అని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. యనమాల రామకృష్ణుడు అనేవాడికి మైండ్ చెడిపోయి చాలా కాలమైంది. ఎందుకంటే ఆయనకి మైండ్ చెడిపోయిందని చెప్పి తుని ప్రజలకు ఫస్ట్ అర్థమైంది. 3 సార్లు నుంచి ఓడిపోతున్నాడు. యనమదల రామకృష్ణుడు అనేవాడు మొన్న మండల్లో ఏ రకంగా ప్రవర్తించాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా అడ్డం పడుతున్నాడు మనందరం కూడా చూసాం. ఈరోజు బీజేపీతో 4 సంవత్సరాలు సంకనాకింది యనమల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు, మేము కాదు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి వాళ్ళే మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసి బ్రహ్మాండంగా ఇస్తున్నారని చెప్పి ప్రత్యేక హోదాని గాలికి వదిలేసినటువంటి వ్యక్తులు యనమల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు వచ్చి 23 మంది MPలు ఉన్నారు, 22 మంది MPలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదని చెబుతారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటాడు, ఉద్యమాలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మీదని. మరి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉద్యమం చేయొచ్చు కదా ఆయన, చేయడు. కాబట్టి ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం, మేము మాకేం బీజేపీ అలయన్స్ పార్టీ కాదు,
బీజేపీతో మేము కలిసి ఏమి ప్రభుత్వాన్ని నడపట్లేదు, బీజేపీకి మాకు ఏమి పార్టీ పరంగా మాకేం సంబంధాలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలే మాకు బీజేపీకి ఉన్నాయి, మేము అనేక డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా మాకు పోలవరం దాదాపు 3,500 కోట్ల రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి చేసినటువంటి పనులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఓ పక్కన పరుగులు పెట్టించాలని చెప్పి బీజేపీ జనసేన నాయకులు చెప్తారు, అక్కడి నుంచి రావాల్సినటువంటి నిధులు ఇప్పించాలనేటువంటి పరిస్థితి. అట మేము ఖర్చు పెట్టినవి మాకు రావాల్సినవి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటికే దిక్కు దివాణం లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందని మేము చెప్తున్నాం. దాని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన ఎలా తెలియజేయాలి, ప్రభుత్వం తరఫు నుంచి డెఫినెట్గా మా నిరసన వాళ్ళకి తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో సామాన్యులు గాణించి మాతో విభేదించేటువంటి రాజకీయ పార్టీల వరకు, మేము ఎప్పుడు దిగిపోతామని చూసేటువంటి మీడియా వరకు, ఇసుకలో వైసీపీ నాయకులు అవినీతి చేస్తున్నారనో లేకపోతే ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారని చెప్పో ఎక్కడా కూడా ఎలిగేషన్లు కూడా లేవు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇసుక దోచుకుంటా అలవాటు పడిపోయినటువంటి దొంగలు ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా దాన్ని దొంగతనంగా తరలించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇది నిరంతరం దాని మీద ప్రత్యేకంగా నిఘా పెడతాం జరిగింది. కలెక్టర్లకి ఎస్పీలకి ఎక్కడన్నా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎవరైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా అరెస్టులు చేయండి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం జరిగింది. దాని మీద రివ్యూలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగినటువంటి కొన్ని కొన్ని అవకతవకల మీద విచారణ జరుగుతుందని తప్పకుండా దోషులను శిక్షిస్తారు. మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జరిగినటువంటి అన్యాయానికి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తారు. అదేవిధంగా మా ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో ఫైట్ చేస్తారు, మంత్రులను కలుస్తారు. మా రాష్ట్రానికి మాకు పెండింగ్ అంటే మేము ఖర్చు పెట్టి మాకు ఇవ్వాల్సినటువంటి నిధులను ఇమ్మని చెప్పి అడుగుతారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మేలు జరగటానికి కొంత బడ్జెట్లో మాకు అవకాశాలు ఇమ్మని చెప్పి అడుగుతారు. పార్టీ పరంగా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి జనసేన బీజేపీ, బీజేపీ దీని మీద జనసేన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ చూసుకోవాలి, మేము చట్టపట్టాలు వేసుకుని తిరుగుతాము, మేము కబుర్లు చెప్పుకుంటాం ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి, మేము రాజకీయాలే మాట్లాడుకుంటాం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడడం అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ కాదు. ఆయన కూడా ఒత్తిడి చేయాలి, మేము చేయటం కాదు ఆయన కూడా చేయాలని చెప్పి చెబుతున్నాం. మా దృష్టిలో మండలి రద్దు అయిపోయింది, మేము తీర్మానం పెట్టి దాన్ని రద్దు చేశాం. టెక్నికల్గా ఈ రాష్ట్ర ప్రజానీకం 151 సభ్యులు ఉన్నటువంటి మా పార్టీ, ప్రజల నుంచి పెద్ద ఎత్తున గెలిచి వచ్చినటువంటి పార్టీ, ఈ మండలి అనవసరం, దీన్ని రద్దు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలంటే అడ్డంపడి దాన్ని కాలయాపన చేస్తున్నారు కాబట్టి అది ఉండటానికి వీల్లేదు, ఒకే రాష్ట్రం ఒకే సభ ఉండాలని చెప్పి ఆ మండలిని మేము రద్దు చేసి ఢిల్లీ పంపించాం. వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో రోజు రద్దు అవుద్ది. టెక్నికల్గా ఉంది కానీ మా దృష్టిలో కానీ రాష్ట్ర ప్రజల దృష్టిలో కానీ మండలి రద్దు అయిపోయింది. ఇదే కదా, మొన్నటిదాకానేమో మంత్రులు కలవట్లేదు రాజధానిలో, ఎమ్మెల్యేలు కలవట్లేదు, ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదని మొన్నటిదాకా చెప్పారు. మా ఎంపీ నసరాపేట ఎంపీ గారు వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి ప్రభుత్వం యొక్క పరిస్థితి, ఈ ప్రభుత్వం ఎందుకు 3 రాజధానులు పెట్టాల్సి వచ్చింది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాము, మీరు ఆందోళన చెందొద్దని ఆయన వెళ్ళి చెప్తే దీంట్లో కుట్ర ఉంది, దీంట్లో ఏయో వేరే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్ళారు అని చెప్పి పిచ్చి మాటలు మాడుతుంటారు. అటువంటి వాళ్ళు
అటెళ్ళిన మాడదారు ఇటెళ్ళిన మాడదారు కాడు పట్టించుకోవడం అసలు. అదే 39 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లు 54 లక్షల మందికి వెళ్తే తగ్గినట్ట పెరిగినట్ట. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 39 లక్షల మందికి పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పుడు 54 లక్షల మంది పెన్షన్దారులు అయ్యారు. అంటే తగ్గినట్ట పెరిగినట్ట. ఏదో ఒకటి బురద జల్లాలి. అంత వయసు వచ్చినటువంటి రామోజీరావు ఈనాడు పేపర్లో అటువంటి రాతలు రాంచొచ్చా? సరే, ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీ పత్రిక, దాన్ని చంద్రజ్యోతి అంటారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ లాగా ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటాడు. ఉలుకు అంటాడు, పలుకు అంటాడు, కోత అంటాడు. ఇక ఆయన ఇష్టం, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈనాడు సంస్థ అన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 50 సంవత్సరాల నుంచి, 78 నుంచి ఉంది. అప్పటి నుంచి ఉంటూ దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. ఆ పత్రిక కూడా అంత దిగజారిపోయి అంత వయసు వచ్చినటువంటి రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పి రాయాలి, చెడు చేస్తే చెడు అని చెప్పని రాయాలి. ఇక చెడు తప్పించి మంచి కనబడదా మనకి? అన్నీ ఏదోటి వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఏమి చేయాలని చెప్పి రాస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాథ రథచక్రాల కింద చాలా సంస్థలో వ్యవస్థలో నలిగిపోయినాయి. మీరన్నా కొంచెం ఆలోచించి గతంలో లాగా మీ పేపర్ను నడపాలని చెప్పి ఆయన కోరుతున్నారు.